మనుషుల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జూనియర్ సివిల్ జడ్జ్ ఎస్కే ఇబ్రహీం షరీఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. చట్టం దృష్టిలో తప్పు చేసి తప్పు అని తెలియదంటే చట్టం ఊరుకోదని, కొన్ని మాటలు మనుషుల అక్రమ రవాణా ద్వారానే బ్రతుకుచున్నారని, అలాంటి మాయ మాటలు చెప్పి మోసం చేసే వారికి దూరంగా ఉండాలని, మరీ ముఖ్యంగా చదువుకునే పిల్లలు చదువు పట్ల శ్రద్ధ కలిగి ఉండాలన్నారు. వయసు రాకుండా ప్రేమ పెళ్లిళ్లకు దూరంగా ఉండాలని, మరీ ముఖ్యంగా ఆడపిల్లలు మోసాలకు గురవుతున్నారని అన్నారు. కేవలం వారికి చట్టాలపై అవగాహన లేకపోవటమేనని, ప్రతి ఒక్కరూ మహిళా చట్టాలపై ఫోక్సో చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తెలుపుతూ తల్లిదండ్రులను గౌరవించి వారికి సహాయ సహకారాలు అందించి ముసలి వయసులో వారిని మంచిగా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. మన మంచి కోసం, మన బాగు కోసం, మన మనసుల్లో ఏదైనా కలమషం, చెడు అలవాటు, చెడు ఆలోచన ఏదైనా ఉన్నట్లయితే దాన్ని తీసేసి మన మనసుని ప్రక్షాళన చేసుకునేటటువంటి, పరిశుభ్రము చేసుకునేటటువంటి సమావేశం ఇది. ఈరోజు రెండు అవకాశాలు మనకున్నాయి చెప్పారు న్యాయవాదులు. ఏదైనా చేయగలం, పోక్సో చట్టం గురించి చెప్పారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ చింతలపూడి ఏరియాలో ఎక్కువగా ఈ నేరాలు ఎక్కువ. ఆ పిల్లకి 8th క్లాస్ 9th క్లాస్ చదువుతుంటది, ఇతను ఇంటర్ అయిపోయి డిగ్రీ చదువుతుంటాడు. లవ్ అనే ఒక ట్రాక్ లో పడతాడు, ఇతనికి సెటిల్మెంట్ ఉండదు, 18 కంప్లీట్ అయి ఉంటాయి, ఇతను తీసుకుపోతాడు. ఇతనికి సహకరిస్తాడు ఒక ఫ్రెండ్, అరే మాకు ఒక రూమ్ ఉందిరా, నా మీకు ఎందుకు అక్కడ షెల్టర్ ఇస్తారు, వచ్చేయండిరా, మీరు అక్కడ ఉండండిరా అని వాడు చెప్తాడు. ఇప్పుడు తీసుకెళ్లిన వాడు నేరస్తుడే, షెల్టర్ ఇచ్చిన ఫ్రెండ్ నేరస్తుడే. అల్టిమేట్ గా ఏమవుతుందంటే ఇటువంటి నేరాల్లో చిక్కుకున్న వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఎటువంటి ఉద్యోగాలు రావు. కథం, జీవితం కథం అయిపోతుంది. ఏదైనా చేయగలం, పోక్సో చట్టం గురించి చెప్పారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ చింతలపూడి ఏరియాలో ఎక్కువగా ఈ నేరాలు ఎక్కువ. ఆ పిల్లకి 8th క్లాస్ 9th క్లాస్ చదువుతుంటది, ఇతను ఇంటర్ అయిపోయి డిగ్రీ చదువుతుంటాడు. లవ్ అనే ఒక ట్రాక్ లో పడతాడు, ఇతనికి సెటిల్మెంట్ ఉండదు, 18 కంప్లీట్ అయి ఉంటాయి, ఇతను తీసుకుపోతాడు. ఇతనికి సహకరిస్తాడు ఒక ఫ్రెండ్, అరే మాకు ఒక రూమ్ ఉందిరా, నా మీకు ఎందుకు అక్కడ షెల్టర్ ఇస్తారు, వచ్చేయండిరా, మీరు అక్కడ ఉండండిరా అని వాడు చెప్తాడు. ఇప్పుడు తీసుకెళ్లిన వాడు నేరస్తుడే, షెల్టర్ ఇచ్చిన ఫ్రెండ్ నేరస్తుడే. అల్టిమేట్ గా ఏమవుతుందంటే ఇటువంటి నేరాల్లో చిక్కుకున్న వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఎటువంటి ఉద్యోగాలు రావు. కథం, జీవితం కథం అయిపోతుంది. ఆకే కాదు, తల్లిదండ్రులకి వాళ్ళకి షెల్టర్ ఇచ్చి సహకారం చేసిన స్నేహితులు మోటార్ సైకిల్ ఇచ్చి పంపించి, ఎక్కడికైనా పంపించి, ఎక్కడైనా షెల్టర్ ఇచ్చినా, ఎవరన్నా ఆస్కారం ఇచ్చినా కూడా అంతమంది చుట్టేస్తుంది ఈ అఫెన్స్. వాళ్ళందరికీ జైల్లోకి వెళ్ళిపోతారు, ఎవరికి ఉండదు. ఆడపిల్ల కూడా కాదు, ఒక పిచ్చితనంగా అదే అతను మొదలు ఉంటే 18 ఇయర్స్ వరకు ఉంది, తల్లిదండ్రులకి వెళ్ళాలనుకోండి, ఇలా రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర పంపిస్తారు. మేము సుమ్మా ఎక్కడ పంపించారు, ఆయనతో పంపించారు అనుకుంటున్నారా, అనుకోవట్లేదా? ఏమండి, జడ్జి గారు కూడా ప్లేటర్లు పెద్దలందరూ వచ్చి మాకు మంచి మాటలు చెప్తున్నారు, ఇది మంచి అవకాశమా కాదా ఒక్కసారి మాట? అవునా, ఓకే, ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి.